हेलो डॉक्टर कल्याण अंत सक्सेस अंत అనుకునట్టే జరిగిందా పెద్దగారు రాముకు ఫోన్ చేశాను రావడానికి ఒప్పుకున్నాడు బయలుదేరదామా ఆ వెళ్ళొస్తాను మావయ్య మంచిదమ్మా ఈ పాతిక ఎకరాలు ఇప్పుడు అమ్మాలి అనుకుంటున్నా अम्मगारु सक्कनी सुक्का मीकु तगिन जोडिनी आपु तप्पु ఈవిడా మా మేడం గారు నేను ఈవిడ డ్రైవర్ని వశే ఎర్రి మొఖమా నోటుకొచ్చినట్టు ఏందే వాగుడు క్షమించండి బాబు గారు నా పెళ్ళం ఉట్టి పిచ్చుమొద్దు క్షమించండి అమ్మా తప్పుగా అనుకోమాకండి ఈ పూటకి ఏమండమంటారమ్మా చిన్నూరేని ఇక్కడ అన్ని దొరుకుతాయమ్మా చికెన్ మటన్ చేపలు రొయ్యలు ఆర్డర్ ఇస్తే ఒక గంటలో అన్ని రెడీ చేసేస్తాం గుమగుమలాడిపోయి భోజనం అమ్మగారు ఈ జన్మకు మర్చిపోలేరు అనుకోండి ప్రయాణం చేసొచ్చాం కదా బాగా ఆకలిగానే ఉంది చికెన్ ఫ్రై ఆమ్లెట్ అలాగే ఫిష్ కర్రీ చేయించండి చాలు అట్టగేనమ్మా ఇక్కడ రొయ్యలు చాలా ఫేమస్ వదు ఆయనకి రొయ్యలు అంటే ఇష్టం ఉండదు అట్టగేనమ్మా తానాలు చేస్తామ రెడీగా ఉంటే వేడివేడిగా వండి అట్టుకొచ్చేస్తాం మేడం నాకు ఏ ఇష్టం ఏ ఇష్టం లేదో మీకెలా తెలుసు ఎలా ఏంటి ఇన్నడగా చూస్తున్నాను కదా ఆ మాత్రం కనుక్కోలేనా ఏంటి మేడం బాత్రూమ్ ఒకటే ఉన్నట్టుంది ముందు మీరు ఫ్రెష్ అప్ అయి వస్తే చూడండి చెప్పండి మేడం ఇదే మాటకి ముందు మేడం అని పిలవకండి మిమ్మల్ని డ్రైవర్ అని చెప్పుకోకండి తప్పే ఉంది నిజంగానే నేను మీ కార్ డ్రైవర్ని కదా కాదు కానే కాదు నన్ను నా కుటుంబాన్ని కాపాడిన గొప్ప వ్యక్తి మీరు మీ పట్ల నాకు ఎంతో ఉన్నతమైన ఫీలింగ్ ఉంది ఇంకెప్పుడు మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి థాంక్స్ మేడం అదుగు మళ్ళీ ప్లీజ్ నేను డ్రైవర్ని అని చెప్పుకోవద్దన్నారు సరే కానీ నేను మిమ్మల్ని మేడం అని పిలవొద్దని మాత్రం శాసించకండి నేను మిమ్మల్ని అలాగే పిలుస్తాను మేడం
హలో ఎవరు మాయా నేను అమ్మ గాయత్రి చీకట పడింది మీరు ఇంకా రాలేదేంటమ్మా అది వచ్చిన పని పూర్తయ్యేసరికి బాగా లేట్ అయిపోయింది అందుకే అడవిదారిలో ప్రయాణం మంచిది కాదని ఈ రాత్రికి ఇక్కడే ఉండి తెల్లారగానే బయలుదేరతాం ఏంటి అక్కడ అడవి పక్కన ఊళ్ళో ఉంటారా ఎలా ఉంటారమ్మా ఇలా ఇవ్వండి గాయత్రి ఏమిటమ్మా అత్తయ్య కంగారు పడకండి ఒక్క పూటే కదా అయితే మాత్రం ఊరుగాని ఊళ్ళో ఏం పర్వాలేదు ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి వండి పెట్టడానికి పనివాళ్ళు కూడా ఉన్నారు ఏమిటో అంత దూరం వెళ్ళొద్దమ్మా అంటే వెళ్ళలేదు ఇప్పుడు చూడు మరేం పర్వాలేదని చెప్పాను కదా అత్తయ్య తెల్లారగానే బయలుదేరతాం సరేనా జాగ్రత్తమ్మా నేను జాగ్రత్తగానే ఉంటాను కానీ మీరు మామయ్య గారు వేళ్ళకి మందులు వేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగేనమ్మా అమ్మగారండి గుమ్ముగుమ్మలాడే భోజనాలు రెడీ అన్నీ తమరు ఆర్డర్ ఇచ్చినట్టుగానే సిద్ధం చేశామమ్మా ఓ పట్టు పట్టారంటే ఊరేళ్ళాక కూడా మమ్మల్ని తలుచుకుంటారు మంచినీళ్ళు తెస్తాను తినకుండానే వాసన గుమాయిస్తుంది అమ్మా తిని చూసి అప్పుడు చెప్పండి అమ్మగారు అలాగే ఇదిగోనమ్మా మంచినీళ్ళు చాలా థ్యాంక్స్ అమ్మగారు అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి నచ్చినవన్నీ వండించుకొని పీకల్దాకా తినిపోయేవాళ్లే గాని మాలాంటి వాళ్ళకి ట్యాంక్ చెప్పిన వాళ్ళు ఎవరూ లేరమ్మా ఇన్నేళ్లలో తమరే మొట్టమొదటిసారి తీసుకోండి వద్దమ్మా ఏం పర్వాలేదు తీసుకోండి నాకు డబ్బు విలువ మాత్రమే కాదు శ్రమజీవుల విలువ కూడా తెలుసు తీసుకోండి దైగల తల్లి తమరికి ఏం కావాలన్నా ఒక్క సిటికేయండి అమ్మా క్షణాల్లో వచ్చేస్తాం అలాగే ఉంటామమ్మా అలాగే భోజనాలు రెడీ రండి అనుకోకుండా ఈ ట్రిప్ ఇక్కడ ఉండిపోవడం ఇలా భోంచేయటం గమ్మత్తుగా ఉంది కదా ఎందుకలా నర్వస్గా ఫీల్ అవుతున్నారు ఫ్రీగా ఉండండి అది మీరెప్పుడు ఇంతేనా అంటే అది స్కూల్లో పిల్లల్లాగా ప్రశ్నలకి జవాబు చెప్పడం తప్ప మీరుగా ఏది మాట్లాడరా అదేం లేదు నాకు మాట్లాడొచ్చు అబ్బో అయితే మాట్లాడండి ఏ మాట్లాడను ఏదో ఒకటి ఈ ప్లేట్ గురించి ఈ గ్లాస్ గురించి ఈ టేబుల్ గురించి ఈ చైర్స్ గురించి ఈ ట్రిప్ గురించి ఏదో ఒకటి నిజం చెప్పాలంటే అంటే మీరు అబద్ధాలు కూడా చెప్తారా Ha ha ha!
థాంక్స్. తింటుంటే పొలమారిందంటే అర్థం తెలుసా? ఎవరో మీకు బాగా కావాల్సిన వాళ్ళే మిమ్మల్ని తలుచుకుంటున్నారని అర్థం. కావచ్చు. ఎవరి ఉంటారు? ఏమో ఊహల్లో బతకడం, ఊహించుకుంటూ బతకడం నా జీవితంలో ఆ స్టేజ్లన్నీ ఎప్పుడో దాటిపోయాయి. ఉంచండి, నేను తీస్తాను. పర్వాలేదు, నా పనులని నేనే చేసుకోవడం నాకు అలవాటైపోయింది. తలపేసుకోండి. అక్కర్లేదనుకుంటాను. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు? చుట్టూ బాగుంది కదా, చూస్తూ నిలబడ్డాను. మీకు ప్రకృతి అంటే చాలా ఇష్టం అనుకుంటాను. ప్రకృతిని ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు? ప్రకృతిని, పడతిని ఆరాధించని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. నా మాట కాదు, ఉమర్ ఖయామ్ చెప్పాడు. ఇక్కడ నిలబడి చూస్తుంటే ఎంత ఆనందంగా ఉంది. ఈ గాలి, ఈ నేల, ఈ ప్రశాంతమైన వాతావరణం ఏవేవో జ్ఞాపకాల్ని తట్టి లేపుతున్నాయి కదూ. అవును, మన కవులందరూ ప్రకృతిని, స్త్రీని పోల్చి చూపిస్తారు. ఎందుకంటారు? ప్రకృతి, స్త్రీ రెండూ ఒకటే కాబట్టి. ఒకదాన్ని చూస్తే రెండోది తప్పకుండా గుర్తొస్తుంది కాబట్టి. అయితే చెప్పండి, ఈ ప్రశాంతమైన ప్రకృతిని చూస్తుంటే మీకేం గుర్తుకొస్తోంది? ఎవరు గుర్తుకొస్తున్నారు? ఎవరంటే, ఎవరంటే నా ఏంటి మేడం?
వెళ్ళిపోయింది. కళ్ళు తెరిచి చూడండి ప్లీజ్. వెళ్ళిపోయింది. సారీ, నాకు పావులంటే భయం. అడవికి దగ్గరగా ఉన్న ఊరు కదా. ఈ ఊళ్ళో పావులు ఎక్కువ అనుకుంటాను. ఏం పర్వాలేదు, పావులన్నీ విషసర్పాలు కావు. అవునవును, జువాలజీలో చదువుకున్నాం కదా. మేడం, ఇక బయలుదేరదామా? మర్చిపోలేదు కదా. అన్నీ తీసుకున్నాను, అందమైన ఈ జ్ఞాపకాన్ని కూడా. ధర్మం చేయండి అమ్మా. దానం ధర్మలేదు అమ్మా. ఒక రూపాయి దానం చేయమ్మా, మూడు రోజులు ఏందమ్మా తినక. అమ్మా అమ్మా, ఒక్క రూపాయి దానం చేయమ్మా, ఆ దేవుడికి 100 రూపాయలు ఇస్తాడమ్మా. అమ్మా అమ్మా అమ్మా, నీ బాంచం తల్లి నా బంగారు తల్లి కాదు. అమ్మా అమ్మా, మాయమ్మ దానం చేయమ్మా. చీడిగింజలు పట్టుకుంటే వదలరు కదా మీరు. అమ్మా అమ్మా, తీసుకో. ఆ దేవుడు నిన్ను చల్లగా చూడాలి తల్లి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు క్యూ కడతారు. సౌందర్య నువ్వా? సారీ నే రోజా. ఏంటి అలా అయిపోయావు రోజా? ఏం చెప్పని, నా పరిస్థితి అసలు బాగోలేదే. ఛా, ఎరక్కుపోయి పలకరించాను. ఇది పూర్తిగా పాపర్ అయిపోయినట్టుంది. అసలు ఏం జరిగింది? బళ్ళు ఓడలవుతాయంటారే, అలా అయిపోయానే. తినడానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, నడి రోడ్డు మీద బతికైపోయిందే. అరే రే, ఎంత పని జరిగింది? అవును రోజా, అందుకే నిన్ను చూడగానే ప్రాణం లేచొచ్చినట్టయింది. కొద్ది రోజుల పాటు నాకు మీ ఇంట్లో ఉండటానికి కాస్త చోటు ఇవ్వవా ప్లీజ్. అది ఇవ్వచ్చు అనుకో, కానీ మా ఆయన మహాస్ట్రిక్టే. రోజా రోజా ప్లీజ్, నువ్వు కాదంటే దిక్కు లేకుండా అయిపోతానే. సౌందర్య సారీనే, నీ పరిస్థితి చూసి జాలిపట్టం తప్పించి నేనేం చేయలేనే. అదృష్టం తిరగబడితే ఇంతేలే. పోనీ, కొంచెం డబ్బు సహాయం అయినా చేవే, నీకు పుణ్యం ఉంటుంది. పుణ్యం సంగతేమో కానీ, అయ్యో పాపం అని జాలి కూడా పడకుండా చిత్తకు కొడతాడే మా ఆయన. ప్రతి 100 రూపాయలకి లెక్క చెప్పాలి మా ఇంట్లో. రోజా, ఎంత నిర్మోహమాటంగా చెప్పేశావే. నేను నీ ఫ్రెండ్ని, ఎన్నోసార్లు నీకు హెల్ప్ చేశాను, అప్పుడే మర్చిపోయావా? అంటే
నీకు హెల్ప్ చేసి నా నెత్తి మీదకి తెచ్చుకోమంటావా? లేక నీతో పాటు నన్ను కూడా రోడ్డున పడమంటావా? రోజా చూడు, ఉన్ననాడు కులాసాగా లేనినాడు ఉపవాసంగా ఉండే టైప్ కాదు మాది. నేను మా ఆయన పద్ధతిగా ఉంటాం. చాలా డీసెంట్ ఫ్యామిలీ మాది. రోజా నిన్ను నీకు కొంచెం కూడా ఇది లేదా? ఉంది కాబట్టే ఇదిగో ఈ 100 ఇస్తున్నాను తీసుకో. ఇంకెప్పుడు నాకు కనిపించకు, కనిపించినా సరే పలకరించకు. ఈ 100 ను వెటూ తిరిగిచ్చేది లేదు కాబట్టి తిరుపతి హుండీలో వేసాను అనుకుంటాను. చిచి కదా అని సహాయం చేయమంటే ముష్టెసిపోతావే నువ్వు.